నవ్యాంధ్ర వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఏపీలో మొట్టమొదటిసారిగా భక్తి టీవీకి ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ వేడుకకు బెజవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇవాళ నుంచి 13 వరకు జరగబోయే ఆధ్యాత్మిక క్రతువు కోసం ఇల కైలాసమే సాక్షాత్కారం కాబోతోంది. దివిలో కోటి తారలు భూమిపై కోటి దీపాలుగా కాంతులు వెదజల్లే వేడుక, పొడిమిపై ఇల కైలాసం సాక్షాత్కరించే మహాక్రతువు, జగద్గురువులు పుణ్య పురుషుల అనుగ్రహ భాషణాలు, మలభాసిత శోభితలింగం, జన్మజ దుఃఖ వినాశకలింగం, ప్రణమామి సదాశివలింగం. దేవతామూర్తుల కళ్యాణ మహోత్సవాలు, స్వయంగా ఆదిశంకరుడే దిగివచ్చాడా అన్న రీతిలో భక్తి టీవీ దీపోత్సవ వేడుక ఇవాళ్టి నుంచి పెజవాడలో జరగబోతోంది. 5 ఏళ్లుగా హైదరాబాద్ లో కార్తీక మాసం సందర్భంగా కోటి దీపోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న భక్తి టీవీ మొదటిసారి విజయవాడలో ఈ మహాయజ్ఞానికి సిద్ధమైంది. నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు మొత్తం 8 రోజుల పాటు విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లో కోటి దీపోత్సవం కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 గంటల నుంచి మొదలయ్యే కార్యక్రమం రాత్రి 10 గంటల వరకు ప్రతిరోజు కొనసాగుతుంది. ఇప్పటికే కైలాసాన్ని తలపించే విధంగా వేదికను సిద్ధం చేశారు. శివుడి విగ్రహంతో పాటు చుట్టూ హిమాలయాల్ని తలపించేలా తీర్చిదిద్దారు. వేదికకు రెండు వైపులా పార్వతీ పరమేశ్వర్లు, వినాయకుడు, కుమారస్వామి విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి. భక్తులు పూజ చేసేందుకు వీలుగా చౌకీల్ని కూడా సిద్ధం చేశారు. పూజా ద్రవ్యాల్ని భక్తి టీవీ ఉచితంగా అందించనుంది. పంకజహార సుశోభితలింగం. ఇక విఐపీలు, సాధారణ భక్తుల కోసం వేరు ప్రవేశ మార్గాలు రెడీ అయ్యాయి. విఐపీల కోసం ప్రత్యేక ఎంట్రన్స్ ఉండగా సాధారణ భక్తుల్ని పీడబ్ల్యూడి గ్రౌండ్స్ రైట్ బజార్ దగ్గర నుంచి అనుమతిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారు బందర్ రోడ్లోని గోకరాజు గంగరాజుకు చెందిన టూరిజం భవన్, స్టేట్ గెస్ట్ హౌస్ సమీపంలోని సమాచార శాఖ ప్రాంగణంలో వాహనాల్ని పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. బందర్ రోడ్ లో వచ్చేవారు స్వగృహ ఫుడ్స్ పక్కన ఉన్న మాజీ మంత్రి పార్థసారథి స్థలంలో వాహనాల్ని పార్క్ చేసుకోవాలి. గ్రౌండ్ లో పార్కింగ్ కు అనుమతి లేదు. వేలాదిగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేశారు. కోటి దీపోత్సవానికి పాసులు అవసరం లేదు. ఈ కార్యక్రమానికి ఈవేళ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరవుతుండటంతో జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు. గౌరవనీయులు ఉపరాష్ట్రపతి గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఇక్కడకు విచ్చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమము చాలా పవిత్రమైనది. కార్తీక విదియ నాడు ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే కార్తీక మాసం శివకేశవులకు ప్రతీక, కాబట్టి శివుడు కేశవుడికి ఇద్దరికి ఈ మాసం ప్రత్యేకంగా ఉంటుంది. మరోవైపు కోటి దీపోత్సవం కార్యక్రమానికి విజయవాడ వేదిక అవడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో దీపోత్సవ శోభను ప్రత్యక్షంగా చూసిన వారు కూడా విజయవాడలో జరిగే ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఉన్నారు. మరి భక్తి టీవీ యాజమాన్యం వారు కైలాసాన్ని తలపించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ విజయవాడ ప్రజల తరఫున భక్తి టీవీ యాజమాన్యం నరేంద్ర చౌదరి గారికి, వారి సిబ్బందికి అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇంత కార్యక్రమం, ఇంత మహత్పరమైన కార్యక్రమం పెట్టినందుకు మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడో అని మేము టీవీలో యాడ్ చూసిన కాడి నుంచి ఎప్పుడు వస్తుంది 6వ తారీఖు అని ఎదురు చూస్తున్నాము. ఆ దేవదేవుడు, ఆ పరమశివుడు మమ్మల్ని కరుణించాడు. మాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. ఇక మొదటి రోజు కోటి దీపోత్సవంలో సమస్త పుణ్యనిధి జలాలతో కాశీ స్ఫటిక లింగానికి సహస్ర కలిసాభిషేకం జరగనుంది. కార్తీక సోమవారం కావడంతో భక్తుల చేయి కోటి బిలోచన ఉంటుంది.
శ్రీకాళహస్తీశ్వరుడి కళ్యాణం నిర్వహిస్తారు. నంది వాహనంపై ఆతి దంపతులు భక్తులకు దర్శనమిస్తారు. అలాగే మంత్రాలయం శ్రీ సుభితేంద్ర తీర్థులు ఆశీర్వచనం అందిస్తారు. బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి ప్రవచనం ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక మహాక్రతువు విజయవాడ మరిచిపోలేని అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.